ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు మహమ్మద్ మోబిన్. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా తాన్వాల గ్రామానికి చెందిన రైతు మోబిన్ తనకున్న పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. బంగాళదుంప, కాలీఫ్లవర్, క్యాబేజీతో పాటు కీరదోస వంటి పంటలను సాగు చేస్తున్నాడు. మోబిన్ ఈసారి చెరకు తోటను వేయగా బాగా దిగుబడి వచ్చింది. సాధారణంగా తోటలోని ఒక్కో చెరకుగడ 10 అడుగుల మేర పెరుగుతుంది, కానీ మోబిన్ పండించిన చెరకుగడ ఒక్కొక్కటి 21 అడుగుల పొడుగు వరకు పెరగడంతో భారీగా లాభాలను ఆర్జించాడు. సెప్టెంబర్ 18న ఈ చెరకు పంటను వేసినట్లు మోబిన్ తెలిపాడు. ప్రతి బిఘా వైశాల్యంలో 13 టన్నుల చెరకు దిగుబడి వచ్చినట్లు వివరించాడు. చెరకు గడలు 21 అడుగుల ఎత్తు పెరగడంతో అవి పడిపోకుండా మోబిన్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. చెరకు గడలకు సాయంగా కర్రలను కట్టాడు. తరచూ పంట మార్పిడి చేయడంతో దిగుబడి పెరుగుతోందని మోబిన్ పేర్కొన్నాడు. తాను సాగు చేసిన ఎత్తైన చెరకు పంటను చూసేందుకు వివిధ వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, పరిసర గ్రామాల ప్రజలు వస్తున్నారని, సాగు విధానాన్ని అడిగి తెలుసుకుంటున్నారని మోబిన్ తెలిపాడు.